Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకి పోయిన నమ్మకాలన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి సిబిఐ మీద వారికి పూర్వం నమ్మకం లేదు సిబిఐ మీద అనేక వ్యాఖ్యలు చేశారు శాసనసభలో కూడా తీర్మానాలు చేశారు అలాంటి సిబిఐ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అపారమైనటువంటి విశ్వాసం భక్తి కలుగుతా ఉన్నది ప్రతి విషయంలోనూ సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు మొన్న కూడా రథం తగులడిపోయినటువంటి సందర్భంలో కూడా సిబిఐ విచారణ వేయాల్సిందిగా డిమాండ్ చేశారు ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ వేసింది తర్వాత ఆయన చాలా మంది స్వాగతించారు గాని ఆయన స్వాగతించినటువంటి దాఖలాలు నాకు ఎక్కడ కనిపించలేదు అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల మీద సిబిఐ విచారణ వేస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకల మీద కుంభకోణాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని నిర్ణయించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు నోరు మెదపనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అమరావతి రాజధానిగా నిర్ణయించే ముందు చాలా పెద్ద స్కామ్ జరిగింది ఇది నేను ఈ రోజున చెబుతున్నటువంటి అంశం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడే చాలా సందర్భాల్లో మేము చెప్పాం చాలా సందర్భాల్లో ఆధారాలు కూడా నిరూపించడానికి ప్రయత్నం చేశాం అమరావతి రాజధానిగా నిర్ణయించడం అనేది ఒక పెద్ద స్కామ్ అమరావతి రాజధానిని నిర్ణయించే ముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టుబడిదారులు పెద్ద పెద్ద వారు సహితం అమరావతి ప్రాంతంలో చౌకగా భూములు కొన్నారు కొని వాటిని స్వాధీనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించారు ఇది ఒక కుంభకోణం ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క రహస్యాలను బయటపెట్టనని ఏ ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఓత్ చేస్తారు ఓత్ని భగ్నం చేసి ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసి కొంతమంది చేత భూములు కొనిపించి ఆ తరువాత అక్కడ రాజధానిగా ప్రకటించి ఆ భూముల మీద వేల కోట్లు లక్షల కోట్లు తాజేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలేదు అంత పెద్ద కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజధాని పేరు మీద జరిగింది ఈ రాజధాని పేరు మీద జరిగినటువంటి కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చి దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే మేము ఆ రోజున అదే ఆరోపణలు చేశాం ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఉంటుంది ప్రజలకు మేము వివరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది అందువలనే ఈ మధ్యన ఇక్కడ ఎంక్వైరీలు కూడా వేయడం జరిగింది ఏసీబీ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది నేను మనవి చేస్తున్న ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో యోధానుయోధులు అనుకునేవారు పెద్దలు అనుకునేవారు దేశంలోనే పెద్దలుగా చలామణి అవుతున్నవారు ఈ కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నారు వారందరినీ బయటకు తీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది తొందరలోనే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను బయట పెట్టబోతుంది ఈ ప్రభుత్వం ఎంక్వైరీ జరిగిన తర్వాత చట్ట ప్రకారంగా లాజిక్ గా ఎక్కడ వాస్తవాలతో ఆధారాలతో బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏసీబీ ఎంక్వైరీ కూడా జరిగింది ఏసీబీ ఎంక్వైరీలో రాజధానిలో కుంభకోణంలో ఏసీబీ ఎంక్వైరీ కేసు కూడా నమోదు చేసింది ఈ రోజునే ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరికాయని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరెవరు భూములు కొన్నారు
ఏ రోజున అసలు రాజధాని ప్రకటించింది ఎప్పుడు రాజధాని ప్రకటించింది జూలై 1 2000 సారీ సెప్టెంబర్ 3 2015 లో అసెంబ్లీలో రాజధాని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కానీ జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 13 వరకు భూములు కొన్నారు కొన్న వారందరూ కూడా ప్రభుత్వంలో బాధ్యులైన వారే కొన్నారు కొన్న తర్వాతే రాజధాని ప్రకటించారు ఇది కుంభకోణం కాదా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఎంక్వైరీ చేయండి కేసులు పెట్టండి అని yes ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతా ఉన్నది సిబిఐ ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నది సిబిఐ ఎంక్వైరీ వేయమని కేంద్రానికి రాసింది చంద్రబాబు నాయుడు గారు మరి సిబిఐ ఎంక్వైరీ yes మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీ ఇన్సైడర్ ట్రేడింగ్ లో లేకపోతే మీ అబ్బాయి లేకపోతే మీరు చెప్పొచ్చు కదా yes మా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి మేము చిత్తశుద్ధితో ఉన్నాం ఎదుర్కొంటాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అర్థమవుతుంది ప్రాథమికంగా ప్రైమ ఫేసిగా మీ బంధువులు మీ తాబేదారులు కంపెనీదారులు మీ మంత్రులు అందరూ కూడా ఈ కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నారు అని మనవి చేస్తున్నాం అంతే కాదు ఎంత దారుణం అంటే అసైన్డ్ భూములు లంక భూములు అసైన్డ్ భూములు అంటే పేద దళితులకి బలహీన వర్గాలకి పండించుకోమని ఇస్తారు ఆ భూములు ఇస్తే ప్రభుత్వంలో మీ అధికారులను పంపించారు ఈ అసైన్ భూములకు ప్యాకేజీ రాదు మీరు అట్టి పెట్టుకున్న వేస్టే ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు నిజం అది అని ప్రచారం చేశారు ఆ ప్రచారం చేసిన తర్వాత దళితులు భయపడిపోయి ఏం చేశారండి అమ్ముకున్నారు కొన్నవారు ఎవరండి మీ తాబేదారులు చంద్రబాబు నాయుడు గారి మనుషులు కొని పావలాకి అగ్రూపాయికి కొని దాన్ని మళ్ళా గవర్నమెంట్ కి ఇచ్చి చట్టాలను వైలేట్ చేసి ప్యాకేజ్ తీసుకున్నారే ఇంతకన్నా ఆధారం ఏం కావాలని అడుగుతా ఉన్నా దళితుల దగ్గరికి ఉంటే దానికి ప్యాకేజ్ రాదు కానీ చంద్రబాబు వర్గీయులకు ఉంటే దానికి ప్యాకేజ్ ఇచ్చారు ఇది రికార్డు పరంగా ఉన్న అంశమే తప్ప నేను మసిపూసి మారేడు కాయ చేస్తున్నటువంటి అంశం కాదు లంక భూములు గాని ఎసైన్ భూములు గాని ఇవన్నీ కూడా దళితుల చేతుల్లో ఉన్నప్పుడేమో మీకు ప్యాకేజీలు రావని వారిని బెదరగొట్టి ఎవడో ధనవంతుడు నా ఓటు వాడి చేత కురిపించి తర్వాత ప్యాకేజీలు ఇప్పించి చట్టాలను వ్యతిరేకించి చట్టాలను వక్రీకరించి ఇన్ని అన్యాయాలకు పాల్పడ్డారే మీరు ఇవాళ మీరు ఏం చెప్తున్నారని అడుగుతాను ఎంతమంది కొన్నారు భూములు ఇవాళ కొన్ని వందల మంది భూములు మీ తాబేదారులు కొన్నటువంటి సంఘటనలు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి దానిలో ముఖ్యంగా బినామీ పేర్లతో కొమ్మలపాటి శ్రీధర్ గారు 68 ఎకరాలు కొన్నారు గుమ్మడి రమేష్ పేరుతో 38 ఎకరాలు మాజీ మంత్రి పుల్లారావు గారు కొన్నారు రావెల కిషోర్ గారు 40 ఎకరాలు కొన్నారు ఇవన్నీ కూడా బినామీ పేర్లతో కొని మీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులే కొని కుంభకోణానికి పాల్పడితే దానికి వాళ్ళు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాదు అంతేకాదు లోకేష్ బాబు గారు మీ కుమారుడు మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన బినామీగా ఉన్నటువంటి వేమూరి రవికుమార్ గారు 62 ఎకరాల భూమిని కొన్నాడు ఎప్పుడు కొన్నాడా ఇది రాయధాని ప్రకటనకు ముందు కొన్నాడు తర్వాత కాదు కొన్నది ఇవన్నీ చాలా క్లియర్ గా ఎంక్వైరీలో అర్థమవుతా ఉన్నాయి ఎంక్వైరీలో బయటకు వస్తా ఉన్నాయి ఎంక్వైరీలో బయటకు వస్తా ఉంటే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తుంటే ఎందుకు మాట్లాడరండి చంద్రబాబు నాయుడు గారు పద్దానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఘీంకరించేటటువంటి మీరు హఠాత్తుగా సిబిఐ ఎంక్వైరీ మీద మీకు విశ్వాసం పెరిగిపోయినటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ పెద్ద స్కామ్ లో సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు మీరు ముందుకు రాకుండా పారిపోతున్నారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఇవాళ అమరావతి రాజధాని కన్నా ముందు బినామీ పేర్లతో సుమారుగా 4,69 ఎకరాల 94 సెంట్ల భూమిని కొనుగోలు చేసి పెద్ద కుంభకోణానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది కాబట్టి దీని మీద మేము చెప్తూ ఉన్నాం మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా కేంద్రానికి రాసింది దాని మీద మా ఎంపీలందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం మా ఎంపీలు కూడా ఒత్తిడి చేస్తున్నారు దీనితో పాటు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్ మేము కూడా సిబిఐ ఎంక్వైరీకి రెడీ అని చంద్రబాబు గారు చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా అంతేకాదు
ఇదిలా ఉంటే ఎన్ని స్కామ్లు అండి చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళ అబ్బాయి ఆయన చేసినటువంటి స్కామ్లు రాజధానిలో ఇలాంటి గొప్ప స్కామ్లు ఎన్నో చేశారు అవి కాకుండా ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఇది చిన్న స్కామ్ కాదు ఫైబర్ గ్రిడ్ అనే దాన్ని ఒకదాని తీసుకొచ్చారు టెలివిజన్ సంబంధించి అన్ని ఇళ్ళకి కూడా మేము ఇస్తాము టెలిఫోన్ ఇస్తాము ఇంటర్నెట్ ఇస్తాము టీవీ ఇస్తాము చౌకగా ఇస్తాము దిస్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దీనిలో తనకు కావాల్సిన వాళ్ళకి టెండర్ ఇచ్చారు ఎలా ఇచ్చారు వేమూరి హరికృష్ణ అనే ఆయన ఈన వేమూరి హరికృష్ణ గారు ఏవిఎంలు ట్యాంపరింగ్ కేసులో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన లోకేష్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఈయనకి ఎల్1 ఉన్న వాడిని తప్పించి ఈయనకి ఇచ్చారు ఏంటంటే ఎల్1 కన్నా కూడా ఎల్2ను ఎల్3 గాను ఉన్నటువంటి ఆయనకి ఇచ్చి పైగా 907 కోట్ల .94 కోట్ల రూపాయలు విలువైనటువంటి అంచనా వ్యయాన్ని 1410 కోట్లకు పెంచి భారత్ బ్యాన్ నెట్వర్క్ లిమిటెడ్ వారి నిర్ధారించిన దానికన్నా కూడా 558 కోట్ల ఎక్స్ట్రా ఇచ్చి ఈ రేమూరి హరికృష్ణ గారికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఇది లోకేష్ గారికి వాటా ఉన్నది ఇదంతా లోకేష్ గారి బినామీ అలాంటి వ్యక్తులకు ఇచ్చి దీనిలో 2000 కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం ఇది ప్రజల సొమ్ముని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ముని 2000 కోట్ల రూపాయలు కాజేసి ఈ ఫైబర్ గ్రిడ్ లో అన్యాయంగా అక్రమంగా ఇవాళ ఫైబర్ గ్రిడ్ సరిగా పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా రాజధాని విషయం మీద అదే విధంగా ఈ ఫైబర్ గ్రిడ్ విషయం మీద కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆల్రెడీ కోరాం తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేసి దీనిలో లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా బయటపెట్టే కార్యక్రమంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేస్తే బయటపడుతుందని మేము చాలా స్పష్టంగా గవర్నమెంట్ నుంచి కూడా రాయడం జరిగింది నేను ఇప్పుడు మనవి చేస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీరు కూడా చాలా సందర్భాల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చాలా సందర్భాల్లో చెప్తున్నారు అదేవిధంగా మొన్న జరిగినటువంటి రథం తగలడిపోయినప్పుడు సందర్భంలో కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చిత్తశుద్ధితో వేయటం కూడా జరిగింది ఇవాళ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అన్యాయాలకి అక్రమాలకి ఘోరాలకి వేల లక్షల కోట్ల రూపాయలు బినామీల పేరుతో కొని కాజేసేదానికి కూడా తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి మీ చిత్తశుద్ధిని దీనిలో బయటపెట్టేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా అంతేకాదు రాజధానిలో ఏమండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటున్నారు అంటే ఇప్పుడు ఉండలేదు ఆయన బహుశా హైదరాబాద్ ఆయన ఇంట్లోనే ఉన్నాడు వస్తే మాత్రం ఇక్కడ ఉండేది లింగంనేని గెస్ట్ హౌస్ లో ఉంటాడు లింగంనేని వాళ్ళు ఎన్ని భూములు కొన్నారండి వాళ్ళందరికీ సహాయం చేయలేదండి నువ్వు అక్రమంగా సహాయం అంటే వేరే విధంగా కాదు చట్టాలను మార్చి సహాయం చేసే కార్యక్రమం బౌండరీలను మార్చేటటువంటి కార్యక్రమం లింగంనేని వారు చేశారు కాబట్టి ఆ గెస్ట్ హౌస్ నీకు ఇచ్చారు కొన్నాళ్ళు ఆ గెస్ట్ హౌస్ నాదేనన్నావు తర్వాత నాదిగా నాది కాదు వాళ్ళదేనన్నావు అద్దెదన్నావు ఇలాంటి ట్విస్టులన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో పెద్ద స్కామ్ జరుగుతా ఉన్నది అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు కేంద్రం జోక్యం చేసుకోవాలి రాజధానిలో కేంద్రం జోక్యం చేసుకోవాలంట అయ్యా వాళ్ళు చెప్తా ఉన్నారు అయ్యా కేంద్రం రాజధానికి ఏమి సంబంధం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం మాది కాదు రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకుంటాయని అఫిడవిట్ మీద అఫిడవిట్లు వేసి కోర్టుల్లో డైరెక్ట్ గా వాళ్ళు చెబుతా ఉంటే ఆహా కాదు కేంద్రమే దీనిలో ఇంటర్ఫీర్ కావాలి ఏ రాజధాని అంటే ఒక రాజధానే అయ్యా ఏ రాజధాని అంటే ఒక రాజధాని కాదయ్యా ఇన్ని రాజధానైనా పెట్టుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అఫిడవిట్ లో కోర్టుల్లో దాఖలు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నారు కానీ సిబిఐ ఎంక్వైరీ అనేటప్పుడు మాత్రం మాట్లాడడం లేదు కేంద్రం చేతిలో ఉన్నటువంటి సిబిఐ ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉన్నది ఈ కుంభకోణాల మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు వేల లక్షల కోట్లు కాజేసినటువంటి స్కామ్లన్నీ కూడా సిబిఐ ద్వారానే బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మేము కూడా చేయగలం ఇవాళ ఏసీబీ కూడా కేసులు నమోదు చేసింది కానీ ఇది ఏసీబీ ఇది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ అయితే బాగుంటుందని చాలా సందర్భాల్లో చెప్తున్నారు కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉన్నది నేను ఇంకోటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ మీ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే
24 గంటల్లో సమాధానం చెప్పండి. yes మేము సిద్ధంగా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీకి. మేము ధైర్యవంతులం, మేము ఏ స్కామ్ చేయలేదు అని 24 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ వేయండి అని మీరు చెబితే మీరు దోషులు కానట్టు లెక్క నైతికంగా చెప్పలేకపోయారా? మీరే దోషులు. మీరే రాయదాని కుంభకోణంలో వేల కోట్లు కాజేసినటువంటి బడా దొంగలు. నేను చెప్తా ఉన్నా ఒక చంద్రబాబే కాదు, ఈ దేశంలో అనేక మంది ప్రముఖులు దొంగలుగా రేపు తేలబోతున్నారు. ఈ వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, గమనిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.